కాంగ్రెస్ పార్టీలో మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి వాటిని వెలికితీసి సానబడితే వజ్రాలుగా మార్తాయన్న సంగతి ఈ వేదిక మీద నుంచి సోదరిమణి గారిని గుర్తించి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చేసిన మా సోదరులందరికీ నాది ఒకటే సూచన ఈ ఎన్నికలు ఈ ఎన్నికలలో గెలుపు చిన్నన్న జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చేటివి కాదు చిన్నన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో ఏఐసిసి సెక్రటరీగా తెలంగాణ ఉద్యమకారుడిగా మొదటి పునాది రాయేసిన అదే విధంగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి 43 సంవత్సరాలు నిరంతరం పెరగకుంటా పేదోళ్ల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మైనారిటీల కోసం మహిళల కోసం బలహీన వర్గాల కోసం కొట్లాడి నిరంతర శ్రమజీవిగా ఉన్నాడు ఏ రోజు కూడా ఆయనకు వచ్చిన పదవిని అలంకారం అను లేకపోతే అహంకారంతో వ్యవహరించలే అదొక బాధ్యతగా ప్రజలు ప్రభుత్వాలు పార్టీ తన భుజాల మీద ఒక గురుతరమైన బాధ్యతను పెట్టిండు ఈ బాధ్యతను గౌరవంగా మోయాలి అని చెప్పి 43 సంవత్సరాలు నికార్స్గా ఒక మచ్చ లేకుండా ఎవరు కూడా శత్రువులు కూడా ఎన్నికలల్లా ఆయన మీద పోటీ చేసిన వనపర్తి ప్రాంతంలో దాదాపుగా 7-8 ఎన్నికలల్లా పోటీ చేసిన ప్రత్యర్థులు కూడా ఆయన వైపు వేలెత్తే ఎప్పుడు చూపించలే అంతకంటే గొప్పగా పని చేస్తామని ఒక బెంచ్ మార్క్ లాగా చిన్నారెడ్డి గారిని చూపించి ప్రచారం చేసుకున్నారు తప్ప చిన్నారెడ్డి గారు ఏదో తప్పు చేసిండ్రో లేకపోతే చిన్నారెడ్డి గారిని ఈ తప్పులు చేయడం వల్ల ఓడించండి అని చెప్పి ప్రత్యర్థులు కూడా అనలేరు మరి ఇయాల అట్లాంటి నీతి నిజాయితీ నిక్కచ్చిగా పేద ప్రజల కోసం కొట్లాడి కడుపులో పేగుల దగ్గర వరకు పేదోళ్ల కోసం కొట్లాడే నాయకుడిని ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు శాసనమండలి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందంటే మరి ఇక్కడ ఉన్న మనమందరం ఈ 16 రోజులు 15 రోజులు నిరంతరం పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల మిత్రులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలలో చిన్నన గెలుస్తే తెలంగాణ ఆత్మగౌరవం గెలుస్తుంది ఈ ఎన్నికలలో చిన్నన గెలుస్తే అమరవీరుల త్యాగాలు గెలుస్తాయి ఈ ఎన్నికలలో చిన్నన గెలుస్తే నిరుద్యోగ యువకుల ఆకాంక్షలు గెలుస్తాయి ఈ ఎన్నికలలో చిన్నన గెలుస్తే విద్యార్థులు ఎవరైతే తమ చదువులను వదిలి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకొచ్చిన విద్యార్థులు గెలుస్తారు ఈ ఎన్నికలలో చిన్నన గెలుస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రవి లాంటి నిరుద్యోగ యువత వరంగల్ రవి లాంటి వాళ్ళు ఎంతో మంది దరు వేసి కాలుకు గచ్చగట్టి భుజం మీద గొంగళేసుకొని తెలంగాణ కోసం గలం విప్పిన ఈ పోరాట యోధులు గెలుస్తారు ఇయాల ఈ గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నది చిన్నన గెలుపు అనేది ఆయనకి ఎమ్మెల్సీ పదవి వల్ల వచ్చే కుర్చీ లేకపోతే చట్టసభలల్లా మాట్లాడడానికి అవకాశమో కాదు ఇయాల 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఏ ఆకాంక్షల కోసం 60 సంవత్సరాల తెలంగాణ పోరాటాన్ని ఒక కార్యరూపం దాల్చి తెలంగాణ రాష్ట్రం ఏదైతే 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోని రాష్ట్రం సాధించుకున్నామో ఆ 1200 మంది బిడ్డల ఆకాంక్షలు నెరవేరడానికి ఆ బిడ్డల యొక్క ఆకాంక్షల ప్రతీకనే చిన్నన కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ సమాజంలో చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు గెలవాలి ఇయాల ఎన్నికలు డబ్బులమయమైపోయినాయి ఎన్నికలంటే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే విధానాన్ని తెలంగాణ సమాజం మీద కేసీఆర్ గారు రుద్దిరు కానీ అదే చిన్నన గెలిస్తే నీతి గెలిచినట్టు అవుతుంది ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే గెలుపు చిన్నది కాదు దాదాపుగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 6 లక్షల మంది ఓటర్లు నిజాయితీగా ఓటేసిండ్రు అని చెప్పి ఈ తెలంగాణ సమాజం భావిస్తుంది ఈ ఎన్నికలల్లో ఈ చిన్నన గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం రాదు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి కారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కానీ మరి ముఖ్యమంత్రి కాకపోయినా ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన చిన్నన గెలుపు అనేది
చాలా అత్యవసరం. ఇయాల పరితగించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి తల మీదకెక్కిన కళ్ళు కిందకి దిగాలన్నా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని గొర్రెలాగా చూపించి ఈ దేశంలో ఉన్న ప్రజలను బావేతుగాలకు లోను చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తాని కేసీఆర్ మోసం చేస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ మొత్తం దేశాన్ని ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతను నరేంద్ర మోడీ గారు మోసం చేసారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మానిఫెస్టో చూడండి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ ఉద్యోగాల ద్వారా భారతదేశాన్ని పునర్నిర్మిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన నిజంగానే ఈ 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పాలనలో సంవత్సరానికి 2 కోట్ల లాక 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే 30 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో తెలంగాణకు 40 లక్షల ఉద్యోగాలు రావాలి. నేను అడుగుతున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 4 ఉద్యోగాలను ఇచ్చిందా? నరేంద్ర మోడీ గారి చేత నియామకాలు జరిగిన ఏంటో వివరాలు రామచంద్రరావు గారిని బయటపెట్టమని నేను అడుగుతున్నా. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం కిషన్ రెడ్డికి ఇచ్చాడు. ఆయన కేంద్రంలో మంత్రి అయిండు తప్ప అనా పైసా తెలంగాణలో ఎవరికి ఉపయోగపడలేదని చెప్పి నేను అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను.